సల్మాన్ ఖాన్ ఉదహరించారు కాదనట్లే కానీ అంతకు ముందు కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ తన పారితోషికానికి సంబంధించి కూడా ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు దానికి సంబంధించి వైరల్ అవుతూ కూడా వచ్చింది తన ఒక రోజు తను తీసుకునే దానికి సంబంధించి మాట్లాడుతూ ఆయన 2 కోట్ల వరకు నేను తీసుకుంటాను ఒక రోజుకే అని చెప్పారు సో ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు చూసి ఆ తర్వాత మళ్ళీ మీ వద్దకు వద్దు ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను 22 రోజులు నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు అంటే దాదాపు 45 కోట్లు తీసుకుంటాం 20 రోజుల్లో ఈ 5 రోజుల్లో పని చేస్తే అంటే ప్రతి సినిమాకి అంత ఇచ్చేస్తారని నేను చెప్పను కానీ నా యావరేజ్ స్థాయి అది అది మీరు ఇచ్చిన స్థాయి మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది సో ఇది పవన్ కళ్యాణ్ అప్పుడు గతంలో కొద్ది రోజుల క్రితమే గతమని కూడా కాదు కొద్ది రోజుల క్రితం ఆయన చేసిన ఒక కీలకమైన వ్యాఖ్యలు మహాత్మా ఆయన చాలా క్లియర్ గా చెప్పారు అంటే 50 రోజుల షూటింగ్ అయితే 100 కోట్లు ఆయనే తీసుకుంటున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తోంది సో దీనికి సంబంధించి ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఒకవేళ సినిమా హీరోలందర్ని ఆయన చూపించుటొచ్చు కానీ ఎక్కడైనా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు కింద మనం కూడా అనుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా సినీ పరిశ్రమకి చెందిన వ్యక్తే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోల్లో ఆయన ఒకరిగా వెలుగొందుతూనే ఉన్నారు రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆయనకి సినిమా పరిశ్రమలో ఆయనకున్న క్రేజ్ కొనసాగుతూనే ఉంది రీసెంట్గానే పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చేశారు రోజుకి 2 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాను కానీ ఆయన నటించిన సినిమాల్లో పనిచేస్తున్న ఇతర కార్మికులకు అందుతున్న వేతనం ఎంత ఈ రకమైన తేడాలన్నీ ఉన్నాయి అదొక పవన్ సినిమా అనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమ బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ లేకపోతే ఇతర సినీ పరిశ్రమల్లో కానీ ఇదే తరహా వ్యత్యాసం ఉంటుంది సినీ హీరోలకు అందించే పారితోషికానికి అందులో పనిచేసే ఇతర కార్మికులకు అందే రెమ్యునరేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నది ఆయన ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు ఉదాహరణకైతే సల్మాన్ ఖాన్ని తీసుకొచ్చినప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని కూడా మనం రిలేట్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.